ప్రశ్న సార్, మీరు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా లేదా? అదే తమ్ముడు, ఇది నువ్వు ఎవరిని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయాలి కదా. కాబట్టి ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి కొన్ని కొన్ని సమాధానం. ప్రశ్న సార్, మీరు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా లేదా? అదే తమ్ముడు, ఇది నువ్వు ఎవరిని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయాలి కదా. కాబట్టి ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి కొన్ని కొన్ని సమాధానం. సార్, మా ఊర్లో నీళ్ళ సమస్య చాలా సార్. ఏమా నీళ్ళు వచ్చారా సార్? పొద్దున్న 6 గంటలకు లేచి కూలి పోవాలా, సాయంత్రం వచ్చి 6 గంటలకు వచ్చి నీళ్ళు ఎత్తే పనే సార్. ముఖ్యంగా పొత్తుల గురించి మనందరం కలిపి ఒకటే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక్కడి కూర్చొని నిర్ణయం మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు నా మీద పెట్టేసినందుకు. పొత్తుల గురించి నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నాం. అలాగే రకరకాల పార్టీలు మన పొత్తు కోరుకోవచ్చు. అలాగే అది వారి మైండ్గా మనండి, ఏదన్నా దానికి ఏ పేరైనా పెట్టుకోండి. కానీ దయచేసి మనం మటుకు అందరం కలిపి ఒకటే మాట మాట్లాడదాం. ముందు మనం సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దాం. బయట పార్టీలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ మన మటుకు దృష్టి పెట్టాల్సింది మన సంస్థాగత నిర్మాణం. మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత అప్పుడు మనందరి మీ అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి జన సైనికుడిది, ప్రతి వీర మహిళది, ప్రతి పెద్ద నాయకులది, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులు కావకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్నీ నేను మాట్లాడతాను. ముందుగా రావడానికంటే ముందు మనం పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం దృష్టి సారించాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. అలాగే మిగతా ప్రతి జాబ్ క్యాలెండర్ మీద కానీ వీటన్నిటి మీద కానీ నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ పండగ తర్వాత అన్ని సమస్యల్లో హరిప్రసాద్ గారికి కూడా నాకు నోట్ ఇచ్చారు. దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఒక పూర్తి స్థాయి ప్రజల పక్షాన్ని వహించి ఏ సమస్యలు ఉందో ఆ సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రం ఎలా ముందుకెళ్దాం అనేది 14 తర్వాత మనందరం ఒక సమావేశం జరిపి దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్దాం ఆలోచించి తెలియజేసుకుంటాం.